హలో వ్యూవర్స్, ఈరోజు మనం కేవలం 6 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో 165 గజాల డీటీసీపీ అండ్ రేరా అప్రూవల్ ప్రాజెక్టులో అన్ని రకాల సదుపాయాలతో గల గజం భూమి కేవలం 3,500 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే వండర్ఫుల్ డీటీసీపీ అండ్ రేరా అప్రూవ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఈ ప్రాజెక్టులో ప్రైస్ వచ్చేసి గజం భూమి 4,000 రూపాయలు, కానీ లాంచింగ్ ఆఫర్లో ప్రజెంట్ గజం భూమి 3,800 రూపాయలతో మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ టు 6 మంత్స్ ఈఎంఐలో మనం పేమెంట్ చేసుకునే ఆప్షన్ కూడా కలదు. సో యాక్చువల్గా 165 గజాలు డీటీసీపీ ప్లాట్ కేవలం 6 లాక్స్ రూపీస్ అంటే ప్రజెంట్ మనం చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణలో. అది అన్ని వసతులతో, అన్ని డెవలప్మెంట్స్తో అండ్ ఈవెన్ ప్రజెంట్ ఫస్ట్ 100 మంది కస్టమర్లకి మనం రిజిస్ట్రేషన్ ఫీ కూడా మనం ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ లాంచింగ్ ఆఫర్ ప్రైస్ కూడా గజం భూమి 500 రూపాయలు అంటే ఆల్మోస్ట్ 165 గజాలకు 80,000 రూపాయలు స్పాట్ డిస్కౌంట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ మొదటి 100 మంది కస్టమర్స్ మాత్రమే. సో ఇలాంటి అద్భుతమైన అవకాశం ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ ప్రజెంట్ మనం గజం భూమి 3,500 రూపాయలు అంటే 165 గజాలకు 6 లక్షల రూపాయలు అవుతుంది. కాబట్టి ప్రతి సామాన్య మధ్యరతి వాళ్ళు అండ్ చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ, జీవిత భాగస్వామికి కానీ లేదా గ్రాండ్ చిల్డ్రన్కి కానీ మనం భూమిని బహుమతి ఇవ్వాలనుకునే గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా ఉన్నా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగి కేవలం 6 లక్షల రూపాయల బడ్జెట్లో డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఉండడం అనేది ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. సో ప్రజెంట్ బుక్ చేసుకుంటూ వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, లాంచింగ్ ఆఫర్లో గజానికి 500 రూపాయలు చొప్పున స్పాట్ డిస్కౌంట్, గజానికి 500 రూపాయలు చొప్పున 80,000 రూపాయలు ప్రతి ప్లాట్కి డిస్కౌంట్ అనేది ఆఫర్ వర్తిస్తుంది. అండ్ రెండవది ఏంటంటే ముఖ్యమైన బెనిఫిట్ ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్. ఇవాళ మనం చిన్నపిల్లల భవిష్యత్తు కోసం చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు ఎట్లా పెరుగుతుంటారో ల్యాండ్ వాల్యూ అదేవిధంగా అప్రిషియేట్ అయ్యి వాళ్ళకు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వచ్చే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అవుతుంది. అండ్ ప్రజెంట్ మనం ఇందులో రిసార్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కాబట్టి జనరల్గా బయటైతే 3-4 లాక్స్ మనకు రిసార్ట్ మెంబర్షిప్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ప్లాట్ కొన్న ప్రతి ఒక్కరికి మనం ఫ్రీగా మెంబర్షిప్ ఇస్తున్నాము. అండ్ ఇది డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి అన్ని రకాల డెవలప్మెంట్స్ లైక్ ఆర్చ్, గేట్స్, ఫెన్సింగ్, బీటీ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి నల్లా కనెక్షన్, ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పార్క్స్, చిల్డ్రన్ ప్లే, ఈ విధంగా అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇవన్నీ చేస్తారా లేదా అనే గ్యారంటీ టెన్షన్ లేకుండా మనకు రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనకు సెక్యూరిటీ కింద మార్టిగేజ్ మానిటరింగ్ అథారిటీ ఉంటుంది కాబట్టి గ్యారంటీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్కడుందంటే మనకు కొత్తగా ప్రపోజ్ అయినటువంటి బీదర్ హైవే 161B కి ఆనుకొని ఉన్నటువంటి 4 లేన్ కాబోతున్న రోడ్డుకి ఆనుకొని ఉన్న మెగా గేటెడ్ కమ్యూనిటీ డీటీసీపీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇది. సో ఈ ప్రాజెక్ట్ పేరు మనవూరు. ఈ మనవూరు డీటీసీ ప్రాజెక్టు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ దగ్గర ఉన్నటువంటి నాగలిగిద్ద మండలంలో బస్సులు వెళ్ళే రోడ్, ఏదైతే 120 ఫీట్ రోడ్ ఉందో ఆ రోడ్డుకి మనకు 4 లేన్ బీదర్ హైవే 161B శాంక్షన్ అయింది. దాని ఆ రోడ్డుకి ఆనుకొని మనకు వల్లూరు విలేజ్కి ఉన్న ఈ మెయిన్ రోడ్డుకి ఆనుకొని మధ్యలో ఉన్న 400 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు. అండ్ ప్రైజెస్ త్వరలో పెరగబోతున్నాయి. సో ప్రజెంట్ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి చుట్టుపక్కల ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయో చూసుకొని తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మన ప్రాజెక్ట్ దగ్గరలో మనం ఒకసారి చూస్తే మన ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఒకవైపు మనకు బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది, మరోవైపు సింగూర్ డ్యామ్ ఉంది, ఇంకోవైపు నారాయణఖేడ్ టౌన్ ఉంది. అండ్ మరీ దగ్గరలో మనకు ఇంకోవైపు నీమ్స్ ప్రపోజ్ అయింది, లైక్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని. సుమారు 1,300,000 ఎకరాల్లో అప్రాక్సిమేట్ 6.5 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ఒక అతిపెద్ద ఇండస్ట్రీ పార్కులో ఇండియాలో ఉన్న 9 పార్కులు ఇది ఒకటి అనమాట. రీసెంట్గా మన కేటీఆర్ గారు యాజ్ ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా నిమ్స్కు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ నిమ్స్లో భాగంగానే రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనే Fortune 500 కంపెనీలో ఒకటైనటువంటి ఒక టచ్ స్క్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు 24,000 కోట్ల పెట్టుబడితో ఇప్పటి వరకు వచ్చిన ఈ ఎలక్ట్రానిక్ రంగంలో ఇదే అతిపెద్ద పెట్టుబడి. అండ్ 2,100 కోట్ల పెట్టుబడితో ట్రిటర్న్ అనే యుఎస్ సంబంధించిన ఎలక్ట్రికల్ 2-వీలర్ 3-వీలర్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ. సో వీళ్ళు మనకు 25,000 ఉద్యోగాలు వచ్చే ఒక అతిపెద్ద సంస్థకు శంకుస్థాపన చేయడం జరిగింది. జహీరాబాద్లో మన డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం డిఆర్డీఓ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 511 ఎకరాల్లో సుమారు 1,000 కోట్లతో వాళ్ళు డిఫెన్స్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆటోలైట్ అనే యుఎస్ సంస్థ ఎలక్ట్రిక్ 2-వీలర్ 3-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అదే మాదిరిగా బ్రిటన్కి సంబంధించిన ఎలక్ట్రికల్ 2-వీలర్ 3-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 1 మోటార్ 250 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో. అదేవిధంగా MRF టైర్ల ఫ్యాక్టరీ ఎగ్జిస్టింగ్ సదాశివపేటలో ఉంది. ఫ్యూచర్ నిమ్స్లో 1,000 కోట్ల రూపాయలతో ఏరోప్లేన్ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కోసం సైన్ అప్ చేయడం జరిగింది.
అండ్ వెరీ రీసెంట్లీ మహీంద్రా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రికల్ 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కోసం గవర్నమెంట్తో సైన్అప్ చేయడం జరిగింది. అండ్ మనం ఎఫ్ఎంసీజీ రంగంలో చూసినట్టయితే హట్సన్ అరుణ్ ఐస్ క్రీమ్ చాలామంది వినే ఉంటారు. దాని కొత్త ప్లాంట్ అన్నమాట నిమ్స్లో స్టార్ట్ అయింది, ఆల్రెడీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఏషియాస్ లార్జెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కంపెనీ. సో ఈ విధంగా చాలా నిమ్స్లో ఇంకా చాలా కంపెనీస్ రాబోతున్నాయి. సో మీకు తెలుసు ఆటోమేటిక్ ఎక్కడైతే ఇండస్ట్రీస్ వస్తాయో దాని చుట్టుపక్కల ఎంప్లాయ్మెంట్ జోన్ పెరిగి అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడైతే వస్తారో దాని చుట్టుపక్కల ల్యాండ్ వ్యాల్యూ అప్రిషియేట్ అవుతాయి. ఒకప్పుడు మనం ఇదే మాదిరి అవుట్స్కట్స్లో ఉన్న శంషాబాద్, ఆదిభట్ల, గట్కేసర్, పోచారం, గచ్చిబౌలి, నానక్రామ్ గూడ లాంటివి ఒకప్పుడు కొండలు గుట్టలు లేదా సిటీకి దూరం ఉన్నాయి ఎవరు కొండరు అనుకున్నాము. ఇప్పుడైతే అవి అవే పెద్ద ఇండస్ట్రీ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్గా మారి ఇప్పుడైతే కొనే పరిస్థితి లేదు. కాబట్టి గజం ధర తక్కువగా ఉన్నప్పుడే కొని పెట్టుకుంటే అది మీ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. భూమిపై ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇది కంప్లీట్గా తెలంగాణ గవర్నమెంట్ చేత అప్రూవ్ చేయబడ్డ డీటీసీపీ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్. సో హరియప్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. చాలా తక్కువ బడ్జెట్లో మనకు 600,000 రూపాయలకే డీటీసీపీ ప్లాట్ అన్ని డెవలప్మెంట్స్ వస్తుంది. ఇంకా పూర్తి వివరాలకు ఆయన ఫ్రీ సైట్ విజిట్ కొరకు కింద స్క్రీన్పై కానీ డిస్క్రిప్షన్ నెంబర్కి కానీ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు ఏ వస్తువు కూడా సెకండ్ హ్యాండ్ అవుతుంది, కానీ భూమి మాత్రం ఎప్పుడు ఎవర్గ్రీన్ పెరుగుతూనే ఉంటుంది. భూమిని నమ్మిన వాళ్ళు లేదా కొన్న వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. సో హరియప్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై పిల్లల భవిష్యత్ కోసం ఈరోజే మంచి నిర్ణయం తీసుకోండి. వాళ్ళు పెరిగేసరికి భూమి విలువ పెరుగుతుంది. సో చాలామంది ఇమ్మీడియట్గా రాలేని వాళ్ళు లైక్ ఎన్ఆర్ఐస్ వేరే స్టేట్లో ఉన్నవాళ్ళు సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. గూగుల్ మ్యాప్ ద్వారా లొకేషన్ చూసుకొని, ప్లాట్స్ అవైలబిలిటీ ఆన్లైన్లో చూసుకొని, సైట్ ఇన్ఛార్జ్ ద్వారా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా చూసి బుక్ చేసుకుంటున్నారు. సో ఇమ్మీడియట్గా రాలేని వాళ్ళకు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అంటే మీరు ఈ వీకెండ్ లోపల బుక్ చేసుకుంటే అడిషనల్ 2 బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి నచ్చిన ఫేసింగ్ కార్నరు లేదా 40 ఫీట్ రోడ్ పెద్ద ప్లాట్లు తీసుకోవచ్చు. రెండవది లాంచింగ్ ఆఫర్లో గజం భూమి 4,000 రూపాయలు 3,500 వస్తుంది, అంటే గజానికి 500 రూపాయలు చొప్పున ఒక 165 స్క్వేర్ యార్డ్ ప్లాట్కి 80,000 స్టేట్ అవే స్పాట్ డిస్కౌంట్ వస్తుంది. సో చివరిగా కస్టమర్లాగా ఆలోచించినట్లయితే అన్ని డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాతనే కొంటుంటారు. సో విజన్తో ఇన్వెస్టర్లాగా ఆలోచించినట్లయితే ఈరోజు ఏ డెవలప్మెంట్ లేకపోయినప్పటికీ భవిష్యత్తులో పై అన్ని కారణాల వల్ల బాగా డెవలప్మెంట్ అవుతుందనే ఒక ఇన్వెస్టర్మెంట్ విజన్తో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. సో మంచిగా ఆలోచించి ఈరోజే మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.